మీ అందరి ఆశస్సులు దీవెనల కొరకు మీ దగ్గరికి వచ్చింది. మీ చల్లని దీవెనలు నా చెల్లెమ్మపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. చిత్తూరు నుంచి విజయ్ నిలబడతా ఉన్నాడు, మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ పరిచయస్తుడు. మీ చల్లని దీవెనలు విజయ్ పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. నగరి నుంచి రోజమ్మ నిలబడతా ఉంది, నా చెల్లెలు మీ చల్లని దీవెనలు ఆశీస్సులు నా చెల్లిపై ఉండవలసిందిగా సవినయంగా మీ అందరినీ ప్రార్థిస్తున్నా. కుప్పం నుంచి మీవాడు మీ లోకల్ మీ బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు, నా తమ్ముడు గెలిపించండి, ఈసారి కేబినెట్ లో నా మంత్రి పదవి ఇచ్చిన పక్కన పెట్టుకుని మీ అందరికీ మంచి చేయిస్తా. మీ అందరి చల్లని దీవెనలు ఫ్యాన్ గుర్తుపై ఉంచవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ర్యాంప్పై ఇప్పటికీ ఆలస్యమైపోయింది కాబట్టి, చీకటి అయింది కాబట్టి ర్యాంప్పై వచ్చే కార్యక్రమం సెక్యూరిటీ వాళ్ళు కూడా వద్దంటా ఉన్నారు కాబట్టి మరోలా భావించవద్దని సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు, మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను, చెప్పిన మాట చెప్పిన